ఇక మీ సర్వీస్ లో ఐఏఎస్ వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు చూశారు వారి స్టైల్ ఒక వాళ్ళ గురించి చెప్పండి సార్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రులతో ఒక్కొక్క ముఖ్యమంత్రి తన తన శైలిలో పనిచేస్తారండి కొందరు ఆదర్శంగా ఉంటారు కొందరు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికి నిరంతరంగా భయంతో పనిచేస్తుంటారు కొందరు ఎంత దూరమైనా పెడతారు ఆ పదవిని కాపాడు కాపాడుకోవటానికి తర్వాత ఆఖరులో చూసేందుకు చాలా మంది ముఖ్యమంత్రులు ఏ వాళ్ళు ఏదో రకం పబ్బం గడుపుకోవటానికి కొన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు ఆ పొరపాట్లు చేయకుండా ఈ ముఖ్యమంత్రులు పొరపాట్లు చేయకుండా సరైన సూచనలు ఇవ్వాల్సింది అధికారులు కానీ చాలా చో సందర్భాల్లో ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోకపోతే ప్రజలు ఉన్నారు నిర్ణయత న్యాయ నిర్ణయతులు ఎవరు ప్రజలు కాబట్టి వాళ్ళు ఆంధ్రాలో ఏ రకంగా తీర్పిచ్చారు తెలంగాణలో ఏ రకంగా తీర్పిచ్చారు అదే రీతిలో జరుగుతుంది ఏదైనా ఈ చాలా అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రులు మనకు కావాలండి మీరు పెద్ద పెద్ద పేర్లు తెలుసుకుందాం చెప్పడం కొంచెం మెచ్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళు సుదీర్ఘ పాటు పాలిటిక్స్ లో ఉండి వాళ్ళు అనేక హోదాల్లో మంత్రులుగా మరి అదే విధంగా మండల స్థాయిలో సర్పంచ్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా రోషయ్య గారు ఉన్నారు ఆయన ఏది కూడా తొందరపడిన నిర్ణయం తీసుకోరు అన్ని విధాలుగా ఆలోచించడం ఒక పెద్ద తరాగా ఉండేవారు అలాంటి ఇంకో రకంగా ఏంటంటే చాలా ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్స్ ఉండేవాళ్ళు చెన్నారెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన ఆయనకు అనుభవం ఉంది పట్టు ఉంది ఆయనకు ప్రతి అంశం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయన కింద పని చేయటం ద్వారా ఈవెన్ బ్యూరోక్రసీ కూడా వాళ్ళు చాలా ఎన్కరేజ్ అవుతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ చేయాలి మార్పులు తీసుకురావాలి పరిపాలన అంశాల్లో మార్పులు తీసుకురావాలనే తపన ఆయన ముఖ్యమంత్రుల్లో ఉంది సో అది అది సరిగ్గా అది గమనించి గమనించి అది సరిగ్గా కొనసాగితే వ్యవస్థని నిర్వీర్యపరిచే విధంగా పనిచేయకూడదు ఇప్పుడు చూసాం మనం కేసీఆర్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవస్థని నిర్వీర్యం చేశారు వ్యవస్థని నిర్వీర్యం చేయటం ద్వారా అది దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటారు కానీ దీర్ఘకాలంలో ప్రజలు నష్టపోతారు వ్యవస్థ కుప్పకూలుతుంది వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా వ్యవస్థలోనే ఆ వ్యవస్థని పటిష్టపరిచే విధంగా మనం పనిచేయాలి తప్ప రిఫార్మ్స్ తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్ అది కావాలి కానీ దాన్ని తూట్లు వక్రీకరించి నా సులాభానికి నా నా పార్టీ వాళ్ళకే మన ఆస్తులు కొల్ల అవన్నీ కూడా మంచి కాన్సిక్వెన్సెస్ కాదు కాబట్టి ఇప్పుడు మనం గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ప్రమాణాలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి మనం చట్టానికి మనం తూట్లు పడకూడదు కావాలంటే చట్టాల్లో ఉన్న లొసుగు మార్పులు చేర్పులు తీసుకురావాలి తప్ప అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని ఏ రకంగా బలపరచాలి దాని ఏ రకంగా తీసుకురావాలి పారదర్శకత ఎలా తీసుకురావాలి ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారండి ఆయన టీ విత్ డిప్యూటీ సిఎం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు అది విన్నారా లేదో అవును టీ విత్ డిప్యూటీ అంటే వచ్చిన ఫండ్స్ ని ఈ పర్యావరణ పరిరక్షణ కానీ జూల్ కానీ ఉపయోగిస్తా అని అంటున్నారు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అనుసరించే విధానం ఆయన అధికారం చేపట్టిన తర్వాత తరలో చేయటం చాలా అరుదైన విషయం ఎందుకంటే ఆయనకు ఇంకా ఆయన హి హస్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంకా ఇంకా మంచిగా ప్రజలకు దగ్గర కావాలి వాళ్ళ అవసరాలను ఏ రకంగా తీర్చాలి అన్కన్వెన్షనల్ అప్రోచ్ తీసుకుంటున్నాడు కాబట్టి టీ విత్ టు సీఎం అనండి ఏ రకంగా అవుట్ రీచ్ అంటారు ఈ అవుట్ రీచ్ అనేది చేస్తే ఖచ్చితంగా ఇంకా ప్రజలతో మమేకం అవుతారు ప్రజల యొక్క సాధక బాధకాలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమిటి పరిపాలనలో కొన్ని విషయాలు తెలియదు పరిపాలనలో ఉన్నప్పుడు ఆ మంత్రులకు ముఖ్యమంత్రికు వా సూక్ష్మ స్థాయిలో వాస్తవాలు ఏమిటి తెలియని పరిస్థితులు ఏర్పడతాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకు అందుబాటు వాళ్ళకు ఆ ఆ విషయాలు తెలియదు కానీ ఒకవేళ నేరుగా సూక్ష్మ స్థాయిలో ఏమో జరుగుతుంది ప్రజలతో మమేకమై వాళ్లతో ఇంటరాక్ట్ చేస్తే ప్రణాళికలు ఏ రకంగా అమలవుతుంది లబ్ధి వాళ్ళకి చేకూరుస్తుందా లేకపోతే మిడిల్ మెన్ తినేస్తున్నారా అనే విషయం మనం మనందరికి తెలుసు కానీ ఇలాగా ఇలాంటి అవుట్ రీచ్ అప్రోచ్ పవన్ కళ్యాణ్ గారు అనుసరించం అది ఇట్స్ వెల్కమ్ అండి దేర్ హేస్ టు బి చేంజ్ ఇన్ పాలిటిక్స్ అండి ఓకే అధికారుల మీదనే మీరు ఎక్కువగా భరోసా చేస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అని మనం చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మొత్తం అధికారులు అంతా బాగా ఉంది అన్ని వెళుతున్నాయి ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని చెప్పారు పప్పులో కాలు వేసారు సో ఇవన్నీ నేను అనుకుంటే ఆయన ఇవన్నీ కూడా లెసన్ నేర్చుకున్నారు సూక్ష్మ స్థాయిలో మనం వెళ్ళాలి వాళ్ళ నుంచి నేరుగా సత్సంబంధాలు పెట్టి వినూత్న తరలో మైక్రో లెవెల్ వినూత్న తరలో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా ప్రణాళికని దాన్ని తిరిగి అమలు చేయటమో లేకపోతే దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయటమో అది నిరంతరం ప్రజలతో టచ్ లో ఉండాలి ఈ రోజుల్లో ప్రజలకు అన్ని ఇచ్చేస్తే సరిపోతుందని మనం గత ప్రభుత్వం చూసాం అవునండి ఏది ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు నా నేను చెప్పినట్లు అన్ని చేస్తారని అది ఒక పెద్ద పొరపాటు దాని నుంచి మంచి గుణపాఠం నేర్చుకున్నారు రాజకీయ నాయకులు సార్ పవన్ కళ్యాణ్ గారు అది ఒక డిప్యూటేషన్ ఒక రూమ్ ఇస్తారు కదండి ఇచ్చినప్పుడు ఒక ఫర్నిచర్కి పదివేలు వద్దని అని చెప్తే వద్దు నేను మా ఇంట్లో అని చెప్పారు ఒక పదివేలకి పవన్ కళ్యాణ్ గారు అలా అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బట్టి ఋషికొండలో ఒక బిల్డింగ్ కట్టేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ ఏమంటారు అంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి అది కట్టినప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కోలేదు అని అనుకుంటారు చాలా మంది అభిమానులు ఎవ్రీ పొలిటీషియన్ ట్రైస్ టు తన తనదైన శైలిలో ప్రజలకి మమేకం కావాలని ప్రయత్నిస్తారు అందులో భాగంగా అనేకమైన పద్ధతులు మరి వేషాలు అనొచ్చా నాకు తెలియదు ఐడియాస్ ఐడియాస్ శైలి ఓ రకంగా ఉండాలి ఇంకోటి ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్ లో మనం చూస్తే ఎన్టీ రామారావు నుంచి ఈవెన్ ఎంజిఆర్ నుంచి చూస్తే వాళ్ళు అధికారంలో వచ్చాక గతంలో ఉన్న పొలిటీషియన్స్ కు భిన్నంగా ప్రవర్తించేవారు వేషధారణ నుండి ప్రవర్తన మాటలు అవుట్ రీచ్ వాళ్ళు ఏ రకంగా ప్రజల్లో వెళ్ళటానికి ఏ రకంగా వినూతన తరహాలో విధానాలను అనుసరిస్తారు అందులో నేను అనుకుంటాను ఈయన కూడా పవన్ కళ్యాణ్ అదే రకంగా అనుసరిస్తున్నారండి ఏదైనా బటికీ ఐ థింక్ ఈ చిన్న చిన్న విషయాలు నేను కుర్చీలు కొనను లేకపోతే నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటాను అది పెద్ద ఇష్యూ కాదు అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు తెచ్చుకున్నా తెలియకపోయినా యు ఆర్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ సో పబ్లిక్ ఆఫీస్ కి అన్ని మనం తీసుకురావాలి ప్రభుత్వం అందిస్తుంది అది పెద్ద విషయం కాదు అంటే కొందరు రాగానే వాళ్ళ జీతాలని త్యాగం చేస్తారు రూపాయి తీసుకోవాలి ఆ రూపాయి కూడా ఎందుకు తీసుకోవాలి ఎన్టీ రామారావు గారు రూపాయి తీసుకునేవారు అదే విధంగా గతంలో అకౌంట్ కి పర్పస్ కి అంటే మేబీ ఫర్ అకౌంటింగ్ పర్పస్ సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ రికార్డ్ పర్పస్ కోసం తీసుకుంటారు ఓకే ఇవన్నీ కన్నా వీటి కన్నా ఇవి చాలా స్వల్పమైంది ఆర్నమెంటల్ అంటారు అలంకార ప్రాయమైన అంశాలు ఇవి దీనికన్నా చిత్తశుద్ధి ప్రదర్శించటం పరిష్కార వైపు ఏ రకంగా వినూత్ సమస్య వినూత్న తరాలు పరిష్కారాలని సమస్యల్ని పరిష్కరించటం ప్రజలకి మమేకం కావటం ఇప్పుడున్న ప్రోటోకాల్స్ అంతా తొలగించటం వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది నేనేమి విమర్శిస్తలేను ఫర్నిచర్ త్యాగం చేశారు అది వేరే విషయం ఇట్ మేబి వెరీ సింపుల్ ఇష్యూ ఆ సింపుల్ ఇష్యూని మనం పెద్దగా చూపినక్కలేదు పట్టించిన ఒక్కర్లేదు ఆయన అంటే సమస్యల్ని సాల్వ్ చేసే పద్ధతిని అది ముఖ్యం సులభతరంగా ఉండాలి సులభతరంగా ఉండాలి